హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. 15th ఫిబ్రవరికి యూ విల్ మేక్ షూర్ దట్ ది కార్డ్స్ ఆర్ డిస్పాచ్ టు ఎవ్రీ గ్రామ సెక్రటేరియట్ త్రూ ద కలెక్టర్స్. దట్స్ యువర్ డ్యూటీ. సో మీ అందరికీ ఇక్కడ ఆల్ ది కలెక్టర్స్ వుడ్ రిసీవ్ దీస్ కార్డ్స్ బిఫోర్ 15th ఫిబ్రవరి అండ్ యూ ఇన్ టర్న్ వుడ్ బి డిస్పాచింగ్ దీస్ కార్డ్స్ టు ద గ్రామ సెక్రటేరియట్స్, బోత్ పెన్షన్ కార్డ్స్ అండ్ ఎస్ వెల్ ఎస్ ది రేషన్ కార్డ్స్, బోత్ ఆఫ్ దమ్. ఈ 54,64,000 అండ్ ఆడ్ పెన్షన్ కార్డ్స్ అండ్ ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ద నెంబర్ మైట్ బి ఆన్ రేషన్ కార్డ్స్. ఒకసారి బేస్ ఫిగర్ అనేది ఒకసారి ఇచ్చేస్తే దాని తర్వాత ఫ్రెష్గా ఎవరికైనా కూడా ఊర్లో పెన్షన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎక్కడైనా అవసరమైతే అవి ఇట్ బికమ్స్ ఎ రొటీన్ ప్రాసెస్. అప్పటికప్పుడు అవసరం ఉన్నోళ్ళు గ్రామ సెక్రటేరియట్లో అవసరము అని మాకు అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇట్ బికమ్స్ ఎ రొటీన్. ఇఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇఫ్ దే ఫాల్ ఇన్ టు దట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, పెన్షన్ కార్డ్ కానీ రైస్ కార్డ్ కానీ వాట్ ఎవర్ ద కార్డ్స్ మైట్ బి, ది ఎలిజిబిలిటీ ఈస్ క్లియర్లీ డిస్ప్లేడ్ ఇన్ ద గ్రామ సెక్రటేరియట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఇట్, దెన్ యూ జస్ట్ నీడ్ టు ఫైల్ అన్ అప్లికేషన్. అండ్ ఈ 541 సేవలలో పెన్షన్ కార్డు ఇవ్వడము, రేషన్ రైస్ కార్డు, ఇటువంటి కార్డ్స్ ఇవ్వడం అన్నీ కూడా ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ డ్యూటీస్ వాట్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్ బై ది గ్రామ సెక్రటేరియట్. దెన్ ఇట్ బికమ్స్ రొటీన్ థింగ్. సో విత్ ఇన్ 5 డేస్ అప్లికేషన్ గ్రామ సెక్రటేరియట్లో ఎవరైనా పెడితే విత్ ఇన్ 5 డేస్ ద గ్రామ సెక్రటేరియట్ విల్ గివ్ దెమ్ ద ఫ్రెష్ ద న్యూ రేషన్ కార్డ్ ఆర్ ద పెన్షన్ కార్డ్. సో 15th ఫిబ్రవరి to 21st ఫిబ్రవరి వుడ్ బి దట్ డేట్, దట్ వీక్ when we would be distributing the entire list. But irrespective of that list, 1st February nunchi pension lo matramu, whether even though the pension card, new pension card is in the hands of those people or not, kotta vallaku kuda 1st February pension would be door delivered. Yes sir. The major program that it's a flagship program for the government and all the collectors who sign off. So వీటికి సంబంధించి, సో ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు ఆల్మోస్ట్ వీ విల్ బి గివింగ్ దీస్ సేల్ డీడ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఫస్ట్ టైం వీ గివింగ్ సేల్ డీడ్స్ 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద కన్వేయన్స్ డీడ్ వీ గివింగ్ to 25 lakh women on that particular day. Then this is very, very important. Before finalization of land parcel, now this is the most important thing. Andar collector lakku, I'm requesting them to kindly pay attention to these words. Before finalization of land parcel for distribution of house sites, the written consent of majority beneficiaries shall be obtained. Only land parcels where the beneficiaries have consented to reside shall be utilized for providing house sites. This is very, very important, because what is the point? ఇప్పుడు మనము నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇంటి స్థలం నీకు ఇవ్వాలి కాబట్టి ఊరికి ఎంతో దూరంలో నేను ఇస్తాను అక్కడే పోయి నువ్వు ఉండాలి అని అంటే నోబడి వుడ్ గో దేర్. మనం ఇచ్చినందువల్ల దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్, దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్. See, once you give a house site, that house site, that person who owns, who gets that house site, he should be happy with it. A happiness anedi manishi face lo kanipichali. Plus manam ichin tarvata it should serve the purpose. Nan tarvata akkada thanu velli nivasa yogyamaina pradeshanga undali, thanu akkadiki velli santoshanga akkada undadaniki sumukhata vyakta parchali. Ala jaragaledanuko, just for the heck of doing it, you do it, then what is the point? It's just waste of money. There is no satisfaction to anybody there. So this is very, very important that, you know, you please show the house site before you finally say go, before you finally go ahead for plotting. Before the plotting activity is done, please make sure that the house site is shown to people. Majority of the people at least give a consent. Majority of the people at least are happy about it.
I would not say 100%, but at least majority of them, if they at least give a consent, then that means we've done a good job. ఎట్టంటే అట్లా ఊరికి ఎంతో దూరంలోనూ నివాస యోగ్యం కాని ప్రదేశాలలోనూ ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ హౌస్ రైట్స్ దెన్ నోబడీ వుడ్ గో దేర్ సో ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ సో ప్లీజ్ మేక్ ష్యూర్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్ దిస్ షుడ్ బి కంప్లీటెడ్ బై 15th February కల్లా పూర్తిగా అయిపోవాలి అయిపోయి చేసేసి మీరు ఫైనల్ లిస్ట్ పంపించారు తర్వాత Layout preparation and plot development in all available government lands shall be completed by 25th February. Layout preparation and plot development in all available government lands shall be completed by 25th February. Then collectors shall complete land acquisition for the entire extent to be acquired by 1st March 2020 in the current ugadi is 25th March and now this is also one other very important thing idu kuda nenu cheppedi kuda koncham daichesi all the collectors kindly pay a little bit of attention to this particular part also see objectionable encroachments ekkadaithe untayo ante predominantly you know mana ఈ కరకట్టల మీద ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి వన్ ఎగ్జాంపుల్ లైక్ దాట్ వన్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే బట్ అవే కాకుండా ఎక్కడైనా కూడా ఆబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ డీల్ విత్ దెమ్ విత్ అ హ్యూమన్ ఫేస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సింపతైజ్ విత్ దెమ్ దట్ వీఆర్ ఎంపథెటిక్ టు దేర్ కాస్ Please deal with them with a human face. They should be first shown where they are being allotted land. అటువంటి వాళ్ళకి ఫస్ట్ మీరు ఎక్కడ మీరు ప్లాట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆ ప్లాట్ను దయచేసి వాళ్ళందరికీ కూడా చూపించండి వాళ్ళని దగ్గరికి పిలుచుకొని పోయి చూపించిన తర్వాత and also should be covered in the first phase of house construction chupichin tarvata next year nunchi we going to start 6 lakh houses 25 lakh houses ante 6 lakh houses almost per annum we'll start construction so ituvanti objectionable encroachments lo unna vallai first phase leke teeskochestam so aa mata kuda vallaku cheppandi cheppadame gaakunda teeskon vaddam tarvata and only after completion of their of construction only then they should be moved out but their undertaking should be taken once they have accepted the plot so ikkada meeku stalam meeku nachindi ani cheppi meeku yes chepthe next year mem construction chesi meeku akkada ready ga inlistam lekapothe construction meer chesukoni mem dabbistam meer akkadiki velli ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్ నుంచి మీరు ఖాళీ చేసి అక్కడికి పోతామని మాకు అండర్టేకింగ్ ఇస్తే చాలు సో దిస్ ఇస్ ద హ్యూమన్ ఫేస్ వాట్ వీ వుడ్ హ్యావ్ టు డిస్ప్లే అండ్ ఎలాగో అన్అబ్జెక్షనబుల్ ప్లాట్స్ అయితే ఎలాగో దెర్ ఇస్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దట్ వీ హ్యావ్ కమ్ అవుట్ విత్ సో అది కూడా ఉగాది నాటికి అవి కూడా వాళ్ళ పేరుతో కన్వీనియన్స్ డేట్ కూడా ఇచ్చేస్తాం సో ఎట్లాగో అన్అబ్జెక్షనబుల్ అయితే సో దట్ ఐ థింక్ యూఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో ఈ పాయింట్స్ అన్ని ఏదైతే చెప్పినానో ఈ క్రైటీరియా అంతా ఏదైతే నేను చెప్పినానో దీనికి సంబంధించి ఇది కూడా గెట్ డిస్ప్లేడ్ ఇన్ ద గ్రామ సెక్రటేరియట్ I'll be sending this copy also to you, the criteria, because, you know, we want to do everything in a very transparent way. Ekkada dachipetti demi ledu, transparency ki annitikanna pedda peeta vestha unnamu, corruption ekkada undakoddu, there should be no discrimination. So, manaku vote veyakapoyina paravaledu, vallaku kuda manchi jaragala. So, we're going with a clear motive, a clear motto in mind.
సో దట్ బీయింగ్ ద కేస్ లెట్స్ డిస్ప్లే దిస్ ఆల్సో ఇన్ ద గ్రామ సెక్రటేరియట్స్ ఆల్సో సో దట్ ఎవ్రీబడి హూ ఇస్ ఎలిజిబుల్ ఈస్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ దట్ వీ గోంట్ లాంచ్. ఇన్ ఫ్యాక్ట్ మళ్ళీ మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ సేయింగ్ దిస్ విల్ మేక్ ష్యూర్ దట్ ది కలెక్టర్స్ నేమ్ ఇస్ రిమెంబర్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. సో దిస్ విల్ మార్క్ యువర్ నేమ్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. 25 lakh హౌస్ పట్టాస్ నెవర్ సీన్ నెవర్ హర్డ్ ఎప్పుడు జరగల ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు నో వీవ్ కమ్ టు ద ఫ్యాగ్ ఎండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ టుడే వీ స్టార్ట్ టాకింగ్ అబౌట్ జాన్ 27th 28th 28th. టుడే ఇస్ జాన్ 28th. సో 25th మార్చ్ అంటే ఎగ్జాక్ట్లీ 2 months ఫెబ్ అండ్ మార్చ్ నాట్ ఈవెన్ 2 months లెస్ దెన్ 2 months. సో ఈ టైంలో ఐ నీడ్ యూ టు బీ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్. ఎందుకంటే ఇఫ్ యూ లూజ్ టీమ్ హియర్ ఇఫ్ యూ లూజ్ ఫోకస్ నౌ ప్రోగ్రామ్ విల్ ఫాల్ ఫ్లాట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ స్టే ఫోకస్డ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డూ అ గ్రేట్ జాబ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోన్ బి హ్యూజ్లీ స్పోకన్ అబౌట్ ఇన్ ద కంట్రీ ఆల్సో. ఎక్కడ జరగలేదు